తహసీల్దార్ విజయారెడ్డి సజీవ దహనం మరో ఆర్డీఓపై పెట్రోల్ పోసి చంపుతానని ఓ రైతు బెదిరింపు గ్రామ కార్యదర్శిపై పెట్రోల్ చల్లిన మరో రైతు ఆసిఫాబాద్ రెవెన్యూ అధికారిని పెట్రోల్ పోసి చంపి తాను చస్తానని మరో రైతు మహబూబ్ నగర్లో ఎమ్మార్ఓ టేబుల్పై పెట్రోల్ బాటిల్ పెట్టిన మరో రైతు చిత్తూరు జిల్లాలో చాప తీసుకెళ్లి ఆఫీసులోనే పడకేసిన మరో రైతు ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉన్నా కొందరు రెవెన్యూ అధికారులు లంచాల గడ్డి కరవడం మానలేదు ప్రాణం పోయినా జైలుకు పోయినా ఉద్యోగం ఊడినా తమకు లంచం ముఖ్యమన్న ధోరణిలో ఉన్నారు ప్రజల్లో అసహనం కట్టలు తెంచుకుంటున్నా జనం తమను ఆడిపోసుకుంటున్నారని తెలిసినా వాణ్ణి లంచాల మత్తు లేదు తాజాగా కర్నూలు జిల్లా గూడూరు తహసీల్దార్ హసీనాబీ అనీసవల్కు చిక్కుకున్నారు తహసీల్దార్ షేక్ హసీనాబి అడిగిన లంచమెంతో తెలుసా అక్షరాల ఎనిమిది లక్షలు చివరకు నాలుగు లక్షలకు బేరం కుదిరింది ఎందుకో తెలుసా అన్నదమ్ముల తగాదాకు సంబంధించిన భూ వివాదంలో కోర్టు తీర్పును అమలు చేసేందుకే ఆమె ఇంత లంచం డిమాండ్ చేసింది చట్టప్రకారం తాను ఖచ్చితంగా చేయాల్సిన పనికే ఆమె ఇంత లంచం అడిగిందంటే ఆ తహసీల్దార్ ఎంత బరితెగించినా అవినీతి పర్రాలో వేరే చెప్పాలా రెవెన్యూ సిబ్బందిపై ప్రజల్లో ఆగ్రహం పెళ్లుబొక్తోంది ఇదో విచిత్రమైన పరిణామం రోజురోజుకి రెవెన్యూ ఉద్యోగులపై ఎక్కడికక్కడ ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్న ఘటనలు జరుగుతున్నాయి వారి లంచగొండితనం సమస్యల పరిష్కారంలో విపరీత జాప్యం అవకతవకల ప్రభుత్వ విధానాలు రాజకీయ భూమాఫియా జోక్యం ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి అబ్దుల్లా పూర్మేట్ తహసీల్దార్ హత్యకు గురవడం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ గుండాలలో రెవెన్యూ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు ఇదే సమయంలో ఓ మహిళా రైతు అక్కడికి చేరుకుని రెవెన్యూ ఉద్యోగుల తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు పాసు పుస్తకాలకు సంబంధించి జాప్యంపై సిబ్బందిని నిలదీశారు తన నుంచి లంచంగా తీసుకున్న సొమ్మును తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు దీంతో ఆ రైతుకు సమాధానం చెప్పలేక రెవెన్యూ ఉద్యోగులు అక్కడి నుంచి వెళ్లిపోయారు ఆసిఫాబాద్ కలెక్టర్ కార్యాలయంలో ఓ రైతు మరో యువకుడు అధికారులను పోలీసులను నేరుగా నిలదీశాడు సర్టిఫికేట్లు పాస్ పుస్తకాలను నెలల తరబడి తిరుగుతున్నా ఫలితం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇలాగే ఉంటే అబ్దుల్లా పూర్మేట్లో జరిగినట్టు తాము పెట్రోల్ పోసుకుని ఆఫీస్పై కూడా పోస్తామంటూ పోలీసుల ఎదుటే బెదిరించాడు విసిగిపోయి తెగిస్తే అన్నంత పని చేస్తామని హెచ్చరించారు మహబూబ్ నగర్ లో టేబుల్ టేబుల్పై పెట్రోల్ బాటిల్ పెట్టిన మరో రైతు ఇవన్నీ ప్రజల్లో అసహనానికి నిదర్శనాలు సాధారణంగా పోలీస్ శాఖపై ప్రజల్లో అసంతృప్తి ఉంటుంది కొన్ని సందర్భాల్లో వీరోచితంగా మరియు మానవతా దృక్పథంతో పనిచేసే పోలీసులను విపరీతంగా ప్రశంసిస్తారు అయితే రెవెన్యూ సిబ్బంది విషయంలో జనంలో ఎందుకో సానుభూతి రాకపోగా ఆగ్రహం పెళ్లిబుకుతుంది విజయారెడ్డి సంఘటన నిజంగా నీచం హేయమైంది ఎవరూ సమర్థించదగినది కాదు అయితే ఈ సంఘటన ఆధారంగా సోషల్ మీడియాలో రెవెన్యూ వ్యవస్థపై పెళ్లిబుక్తున్న ప్రజాగ్రహానికి కారణం ఏమిటో ఆత్మ చేసుకోవాలి